నమ్మదగిన వాక్యము పాదములకు దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు నమ్మదగిన వాక్యము పాదములకు దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు అరణ్యమును కదిలించే దైవ వాక్యము ప్రాణాత్మ దేహమును బలపరచే దైవ వాక్యము సమాధానం ఆశీర్వాదం ఇచ్చే దైవ వాక్యము ఆలకించి నమ్ముదాం మారని ఈ వాక్యము ఆలకించి నమ్ముదాం నమ్మదగిన ఈ వాక్యము దేవుడు నిన్నటి దినాన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన మాట ఆశ్చర్యపరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు నేను ఆలోచించుకున్నా, ప్రభువా నువ్వు ఏదో ఒక ఆశ్చర్య కార్యమును జరిగించు ప్రభువా. ప్రభు అన్నాడు, నీ జీవితంలో నేను చాలా ఆశ్చర్య కార్యాలు చేశాను. కొన్నిసార్లు మనం కూర్చొని కొంతసేపు దేవునితో సమయాన్ని గడుపుతూ ధ్యానించుచూ ఉంటేనే కొన్ని ప్రశ్నలు ఆల్రెడీ ఆన్సర్ వచ్చినాయని మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా కొన్ని ఇంకా ప్రశ్న అలాగే ఉంది అనుకున్నాం. యాక్చువల్గా దేవుడు ఆన్సర్ ఇచ్చాడు, నువ్వే గ్రహించుకోలేదు. ఎందుకు అని అంటే నువ్వు ప్రార్థన చేసినట్టుగా దేవుడు ఒకవేళ ఆన్సర్ చేయకపోవచ్చు, మరొక రీతిగా దేవుడు ఇస్తాడు. మీకు మన ఆలోచనలు కాదు ఆయన యొక్క ఆలోచన, మన ప్రణాళికలు కాదు మన యొక్క ఆలోచన. ఎలా ఉంటుంది? నేను దేవుడికి 10 రూపాయలు ఇచ్చాను, నాకు 100 రూపాయలు ఇవ్వాలనుకుంటా. దేవుడు అలా ఇవ్వడు. దాని యొక్క ప్రతిఫలాన్ని మరొక రీతిగా దేవుడికి అనుగ్రహిస్తాడు కొన్ని సందర్భాల్లో. ఈరోజు దేవుడు ఆశ్చర్యపరుస్తాడా అంటే ఆయన వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఆయన ఆశ్చర్యపరిచే దేవుడని. ఆ ఆశ్చర్యకార్యం ఎవరి జీవితంలో జరుగుతుంది? రెండో మాట. మూడో మాట, ఆ ఆశ్చర్యకార్యమును ఎలా జరిగించుకుంటున్నాడు. ఈ 3 మాటలు నా హృదయంలో ప్రభువు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలగాలి కాదు. ఒక వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా ఒక ఫ్యామిలీని గురించి ఆలోచించుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ఆ మాటలు చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. దేవుడు ఆశ్చర్యపరిచే దేవుడు. ఈ మాట చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట? చూద్దాం, ఎక్కడన్నా ఆశ్చర్యపరిచాడా? 1-2 సందర్భాలు వాక్యంలో చూసి తర్వాత ఎలాగ ఆయన ఆశ్చర్యపరచబోతున్నాడు, దానికి మనం ఏం చేయాలి, ఆశ్చర్యపరిచే విధానం కూడా బైబిల్లో చాలా అద్భుతంగా చేశాడు. మన పక్కన వాళ్ళు ఏమనుకుంటే మనకేంటండి, విడుదల కావాల్సింది మనకి, ఆశీర్వాదం కావాల్సింది మనకి, సమస్యలు ఉన్నది మనం. హల్లెలూయా చెప్పండి. అందుకే ఎంజాయ్ చేయండి దేవుని వాక్యాన్ని. ఎంజాయ్ చేస్తుంటే తెలియకుండా కొన్ని సందర్భాల్లో జీవితంలో విడుదల జరిగిపోతూ ఉంటుంది వాక్యం వింటున్నప్పుడే. ఎందుకంటే ఆయన ఒక ఆలోచన, దేవుని మాట దేవుడు వదిలినప్పుడు అంటే అది వ్యర్థముగా ఆయనకి రాదు, అది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే విశ్వాసముతో పట్టుకుంటారో వాళ్ళు జరిగిపోతూ ఉంటుంది అది. హల్లెలూయా. కనుక మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరిని చూడకండి, సిగ్నల్స్ జామర్స్లా ఉంటారు పక్కన, ఏం పట్టించుకోకండి. దేవునికి స్తోత్రం కలుగా. అర్థమవుతుందా? 2 ఫోన్ల మధ్యలో ఏముంటుంది? పెద్ద టవర్ ఉంటుంది. మీరు గమనించలేదు అవునా కదా? పెద్ద టవర్ ఉంటుంది. ఈ 2 ఫోన్లు ఎన్ని లక్షలు ఖర్చున్నా సరే ఇది అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? టవర్ దగ్గరికి సిగ్నల్ వెళ్తేనే ఈ ఫోన్కి వస్తుంది, అవును కదా? ఇక్కడ నుంచి కనపడని ఒక పెద్ద టవర్ ఉంది, దేవుని సన్నిధి అది. హల్లెలూయా, దేవుని మహిమ. హల్లెలూయా, స్తుతుల మీద ఆసీనుడైన దేవుని యొక్క సింహాసనం ఉంది. హల్లెలూయా, దాంతో కనెక్ట్ అయిపోవాలి మనం. మనం కనెక్ట్ అయిపోతుంటే కొన్ని కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. సో పక్కన ఉన్న వాళ్ళు జామర్లాగా ఉంటారు, జాగ్రత్త, వాళ్ళని పట్టించుకోకండి. దేవునికి స్తోత్రం కలనుక. 1 రాజులు 5వ అధ్యాయము 12వ వచనములో నేను చదువుతాను. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మన జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకనే ఈ నెల మీరు చూసే ఉంటారు, మనం పెట్టుకున్న వాగ్దానం ఆశ్చర్యాలు చేసే దేవుడు అని చెప్పిన అక్కడ కూడా రిఫరెన్సు 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం, అతడు రాజ్యము నాదై ఉండేననియు నేను ఏలవలననియు ఇశ్రాయేలందరూ తమ దృష్టి నా మీద ఉంచారనియు నీ వెరుగుదు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమైన. చూడండి, ఇక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో అధోనై అనే వ్యక్తి చెబుతున్న మాటలు అనమాట. ఈయన చాలా ఎక్స్పెక్టేషన్తో కూర్చున్నాడు. ఈ అధోనై అనైనా ప్రజలందరికీ నన్నే సెలెక్ట్ చేసుకుంటారు, దీనికి నేనే సరిపోయినోడిని, నేనే రాజు అయిపోతున్నాను. ఈయన ఫీల్ అయిపోతున్నాడు, అనేక మంది ఫీల్ అవుతున్నట్టు కూడా ఫీల్ అయిపోతున్నాడు. ఎవరో ఈ అధోనై అని చెప్పబడుతున్న వ్యక్తి అంత ఫీల్ అయిపోయి అలాగుంటున్న సమయంలో ఏం జరిగింది తెలుసు, ఒక ఆశ్చర్యం కనబడుతుంది. ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు అన్నాడు, హలో, నువ్వు కాదయ్యా, నీ సహోదరుడైన ఎవరు సొలొమోనుని నేను రాజు చేయాలనుకుంటున్నాను. ఎవరు ఈ సొలొమోను? ఎవరు సొలొమోను అంటే, సొలొమోను ఒక తల్లి ఎవరు మనకి తెలుసు, బెర్షెబా. ఆమె నిందించబడింది, అవమానాలు ఎదుర్కొంది. అలాంటి నిందించబడిన, అవమానించబడిన, తక్కువ చూపు చూసిన, హీనంగా ఉన్న ఆమె తల్లి యొక్క కుమారుడు దేవుడు కోరుకున్నాడు నీకు కావాలి అని. ఇది ఆశ్చర్యంగా లేదు మీకు? చెప్పండి, ఆశ్చర్యంగా లేదా? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అయ్యో నాకే జరుగుద్ది, అందరూ నన్నే కోరుకుంటున్నారన్న స్థితిలో ఉంటున్నప్పుడు మరొక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి మధ్యలోకి వచ్చేసి ఆ వ్యక్తిని దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తిని నేను రాజును చేయాలనుకుంటే అది మన కంటికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. మన కొరకు దేవుడు సిద్ధపరిచినవి కొన్ని ఉన్నాయి, మన కొరకు దేవుడు తెరిచిన కొన్ని మార్గాలు ఉన్నాయి, మనకు దేవుడిచ్చిన అనేక దర్శనములు ఉన్నాయి. అపవాది మధ్యలో ఎంతమంది లేపినా, ఎంతమంది ఎదురు చూసినా వారు పొందుకోకుండా దేవుడు తాను అనుకున్న వారిని నిర్ణయ కాలములో నిర్ణయించే దేవుడై ఉంటున్నాడు. అలా జరుగుతున్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు అలాంటి సర్ప్రైజ్ నీకు ఇవ్వబోతున్నాడు రానున్న రోజుల్లో. ఇంతవరకు నువ్వు బాధతో ఏడిచావు, ఇక నుంచి ఆయన చేసే ఆశ్చర్యాల కార్యముల కొరకు కృతజ్ఞతతో ఏడవబోతున్నావు. హల్లెలూయా. నువ్వు కూర్చొని, ప్రభువా నేనా నాకా ఈ భాగ్యం అని నిజంగా సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యం నా మనసులోనికి ఎప్పుడు వచ్చిందంటే, బాంబీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆ సమయంలో దేవుడు తన జీవితంలో చేసిన ఒక కార్యాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు ఈ వాక్యం చూపించాడు. దేవుడు నిజంగా అనుకుని ఉన్నవాళ్ళు ఎవరి జీవితాల్లో జరగవు, అనుకున్న వారి జీవితంలోనే జరుగుతాయి. బైబిల్ ఉంటుంది, మనం ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ పరిస్థితులు అనుభవించో అక్కడే నిలబెట్టే దేవుడు. జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. చదువుకోలేని పరిస్థితులు, అనేక పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం ఇచ్చి, దైవ సేవకుల్ని ప్రేమించి, ప్రతి ఒక్కరితో మంచి బంధము కలిగి ఉండి, నా నమ్మకత్వాన్ని దేవుడు చూసి, ఎక్కడ చదువుకోలేకపోయాడు, ఎక్కడ ప్రజల ముందు హీనంగా, అంటే ఆ పరిస్థితి ప్రజలు కనపడి జాలిపడి, బాధతో జాలిపడిందో అదే ప్రాంతంలో, అదే స్థానంలో నా ప్రభు నిలబెట్టాడు. అది నా దేవుడు చేశాడు. హల్లెలూయా చెప్పండి. మన దగ్గర ఉండి కాదు, మన దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. నిన్ను కూడా అలా ఆశ్చర్యపరచబోతున్నాడు దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో కూర్చొని బాగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. నాకు దేవుడు ఏదైనా మాట చెప్తే ఆ మాట అంటే పిచ్చి నాకు, అది జరిగిపోవాలి జరిగిపోవాలి నువ్వు పట్టుకుని ప్రార్థన చేస్తా ఉంటా. సో దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు నిన్ను కలుస్తావు అని అన్నారు. నేను ఫ్లైట్లో కూర్చున్నా, నా పక్కన వాళ్ళనేమో దేవుడు ఏర్పాటు చేసింది అనుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు అసలు పలకరించేవాళ్ళే కాదు, వాళ్ళు వేరే దేశస్తులు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అంటే అంత దేవుని మాట అంటే అంత పిచ్చుండేదన్నమాట. అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థన ఏడిచి చాలా సమయం ఉండేది అక్కడ ప్రార్థన చేసుకుంటాను. అయితే వచ్చేసాను, తర్వాత చాలా బాధ వచ్చింది. ప్రభువా, నేను ఇంత ఏడ్చి ప్రార్థన చేశానే, ఇంత నిన్ను అడిగానే, నా జీవితంలో నువ్వు ఏం చేసావు ప్రభువా అని చాలాసార్లు అనుకున్నా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను ఆల్రెడీ చేశాను కానీ నువ్వు ఇంకా గ్రహించుకోలేదన్నాడు దేవుడు. నేను ఆ దేశం నుండి వచ్చేసిన తర్వాత ఎవరితో మాట్లాడిన ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేరేపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడాడు, అది ఆశ్చర్యం అంటే. హల్లెలూయా చెప్పండి. దేవుడు మీ జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్య కార్యములు చేయును గాక. ఇంకా ముందుకు వెళదాం. అప్పుడు ఇంకా వాక్యం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకొక మాట చూడండి, దేవుడు ఆశ్చర్యాలు ఎంత సిస్టమాటిక్గా దేవుడి యొక్క సమయం కానీ ఏర్పాట్లు కానీ ఆయన చేయాలనుకుంటున్నప్పుడు ఆ పద్ధతులు కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాక. మనం కళ్ళకంటాం ఇంత సమయం పడితే అంత సమయం, మన లెక్కలు కదా ఆయన లెక్కలో, ఆయన దగ్గర లెక్కల పుస్తకం ఉందని చెప్పారు కదా. చూడండి ఆది కాండంలో ఇంకొక మాట చదువుకొని ముందుకు వెళదాం. ఆది కాండంలోనే దేవుని ఇంకొక ఆశ్చర్యం చూడండి. 43:33 జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యుడు ఒకని వైపు ఒకళ్ళు చూచి ఆశ్చర్యపడిరి. ఆ మాట చెప్తా ఉండాలి మీరు, చెప్పండి ఏ పడిరి. ఇక్కడ ఒక్క వచనమే కానీ అర్థం చేసుకుంటే చాలా ఉంటుంది దేవుని వాక్యం. అందుకే ధ్యానించాలి. ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. బైబిల్ ముందు పెట్టుకోండి, ధ్యానించుకోండి, ప్రభు మీతో మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, దేవుడంట జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు లైన్లో కూర్చోబెట్టి, నా ప్రభు కూర్చోబెడితే వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు చూసి ఆశ్చర్యపడిపోయారంట. హల్లెలూయా. ఆ వాక్యం చదువుతుంటే ప్రభు నా హృదయంలో పెట్టిన మాట ఏంటో తెలుసండి, చాలాసార్లు అలా కూర్చోబెడితే అసూయ కలుగుద్ది, కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో అందరిని ఇలా కూర్చోబెడితే ఏం కలుగుద్ది? ఆశ్చర్యం కలుగుద్ది, అసూయ కలుగుద్ది. ఎవరికి వెళ్ళిపోద్దో, నాకెంత వస్తుందో, వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోద్ది, నాకు తక్కువ అయిపోద్దేమో అని ఏ స్పిరిట్ ఉంటుంది చెప్పండి? అసూయ అనే స్పిరిట్ బాగా పనిచేద్ది, మనకు తెలియకుండా కూడా పనిచేద్ది. మీకు తెలుసో లేదు, ఈ మధ్యకాలంలో నిజంగా మనకేం తెలియకపోయినా అసలు మనుషులు మన గురించి ఎంత పట్టించుకుంటారని నేను చాలా సంతోషపడుతున్నా. ఏదో బిజినెస్ కట్టుకుంటున్నాడు అనమాట, పెద్ద షెడ్ వేసుకుని కట్టుకుంటున్నాడు. నేను అఫీషియల్గా ప్రార్థన చేయడానికి వెళ్ళా బైబిల్ ఇచ్చుకొని. అందరూ అనుకుంటున్నారంట అదంతా అయ్యగారిదే, అది మొత్తం అంతా విని పాస్టర్ గారిదేనంట. ఎక్కడో ఏదో కారులోకి వెళ్తే ఆయన గుచ్చడుతున్నాడు, అది మీదేనంట కదండి అన్నాడు. బాబు నాది కాదు నాయన, మా సంఘ పెట్టదన్న. దేవునికి స్తోత్రం. తర్వాత అనిపించింది ఒక ఆమెనంటే పోయేదని, అంటే ఆయనది కాదు కానీ అలాంటిది ఏదో దేవుడు చేస్తాడు అనుకున్నాను. హల్లెలూయా చెప్పండి. అమ్మో, మన మీద మామూలుగా లేవు కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ అసూయ కళ్ళన్నిటికీ ఆశ్చర్య కళ్ళుగా మార్చేయను గాక. మన మీద ఉన్న అసూయ కళ్ళన్నింటినీ ఆశ్చర్య కళ్ళుగా దేవుడు మార్చేయాలి. నమ్మితే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నిజమే, కొంతమంది అంటే కానీ మనకు కార్యాలు జరగవు. దేవుడు నిజంగా ఆశ్చర్యపరచును గాక. ఇక్కడ వాక్యలో చూడండి, అసలు చదువుతుంటే భలే ఆశ్చర్యం అనిపించింది. నా ప్రభువు ఏం చేశాడంట, ఒక్కొక్కరిని లైన్లో కూర్చోబెట్టాడంట. నేను ఒక మాట చెప్పనా, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో నా ప్రభువుకి తెలుసు. చాలామంది అంటారు, అయ్యారండి నేను ఇంట్లో పెద్దోండండి, నన్ను పక్క దోశారండి, నా మీద కనికరం లేదండి, ప్రేమ లేదండి, నా జీవితం అంతా కూలిపోయిందండి అంటారు. ఏం పర్లా, జ్యేష్ఠుడు దగ్గర కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆయన, కనిష్ఠుడిని కనిష్ఠుడి దగ్గర కూర్చోబెట్టగలిగిన దేవుడు, వరుసలో నువ్వు ఎలా ఉన్నావో అలా కూర్చోబెట్టి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. అది మన దేవుడు చేయగలిగిన ఆశ్చర్యమైన కార్యం. నమ్మితే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అంటే ఇక్కడ జ్యేష్ఠుడు ప్రకారం కూర్చోబెట్టాడు అంటే అర్థం వయసు ప్రకారం కూడా కూర్చోబెట్టాడు ఆయన. వయసులో దీవించబడవలసిన స్థితిలో ఉన్నావు, ఇప్పటికే వయసు అయిపోయిన ఆశీర్వాదం పొందుకోవలసిన స్థితిలో ఉన్నావు, నా జీవితంలో ఏం జరగట్లేదని ఏం బాధపడద్దు, ప్రభు నేను చూస్తున్నాడు ఆయన. నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యమును దేవుడు జరిగించును కనుక. దేవుడు నాతో చెప్పాడు, నీ కోసం సీట్ ఆయన ప్రిపేర్ చేశాడు, వేరే సీట్లోకి వెళ్ళి కూర్చోవాకు. నీకు ఒక సీట్ ప్రిపేర్ చేస్తుంది, అక్కడే కూర్చో, వేరే సీట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సీట్లోకి వెళ్ళటానికి దేవుడు నీకు అన్ని విధాల కృప దయచేయునుగాక. ఈ మాట చెప్తున్నప్పుడు ఎవరికో చెప్తున్నాను, నీ జీవితంలో నీ చదువు విషయంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. నీకు చదువుకుంటే డబ్బులు లేకపోవచ్చు, నీ స్థితి నీ ఎబిలిటీ తక్కువ ఉండొచ్చు, దానికి మించిన సీటు దానికి మించిన కార్యము ఆశ్చర్యము కలుగునట్లు నా ప్రభు నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడితే ఆశ్చర్య కార్యము ఈ పగటి వేళ ఇప్పుడే నీ జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. అయ్యగారండి పెళ్ళి లేట్ అయిపోతుంది, అయ్యగారండి చేసుకోమన్నప్పుడు ఏమో చేసుకోడు, దేవుడికి స్తోత్రం కలుగుగా. వయసు అయిపోయింది చేసుకోండి, ఇంకా 30 ఏళ్ళు రానిండి అయ్యారు అంటాడు. ఇంకేంటి అయ్య బాబు 30 ఏళ్ళు అంటే, 30 వచ్చాక అయ్యో అవ్వట్లేదు అయ్యారు, అవ్వట్లేదు అయ్యారు, ఎతకండి అయ్యారు అంటాడు. ఏ సమయంలో ఏం జరగాలో అది జరిగిపోవాలి, దాని గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవుని కనిపెట్టాలి. హల్లెలూయా చెప్పండి. పర్వాలా లేట్ అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటున్నాడు. లేట్ అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నీకు నేను ఆశ్చర్యాన్ని జరిగిస్తాను. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశ్చర్యపరిచాడు. ఇంకా అలా చదువుకుంటా బైబిల్ గ్రంథంలో వెళ్ళిపోతే చాలా సందర్భాలు మనకి దేవుడు ఆశ్చర్యపరిచింది కనబడుద్ది. ఒక సందర్భంలో ఉంటుంది, దోణి ఎక్కి దేవుడు వెళ్ళమన్నాడు శిష్యులు, ఆయన కూడా ఎక్కాడు. సరే పదండ్రా బాబు వెళ్దాం అన్నాడు అవతల పక్కకి. కానీ మధ్యదారులో ఏమైందంట, భయంకరమైన గాలి చేత పడవలో ఎవరున్నారు, యేసుక్రీస్తు ఉన్నాడు, అయినా కూడా పడవ మీదగా వస్తుంది గాలి, వస్తుంది అలా వస్తుంది. అక్కడ రాసి ఉంటుంది, ఆ యొక్క దోణిలో నీళ్లు చేత నింపబడిపోయినాయి కానీ దోణి మునగల. నాకు అనిపించింది అసలు యేసే లేకుండా మునుగుంటే ఏమయ్యేది, యేసు ఉండి నీళ్ళు వచ్చినాయి అందులో, అప్పుడు యేసు లేకుండా వచ్చేదో అని సంగతి. ఇంకొకటి చూడండి, అక్కడ చాలా ఒక మాట ఉంటుంది, ఆ నీళ్ళంట బలవంతంగా ఏదో ఒక రకంగా లోపలికి వెళ్ళిపోవాలంట, ఎక్కడలోకి లోపలికి దోణిలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము ఈ నీళ్ళు అనేది లోకం అయితే దోణి అనేది మన జీవితం, లేకపోతే మన కుటుంబం. మన కుటుంబము లోపల యేసుని కలిగి ఉన్న మన జీవితాల్లో కూడా లోకం అనేది బలవంతంగా లోపలికి రావడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంది. కానీ యేసు నీతో ఉంచుకోవాలి, నిన్ను ముంచకుండా నువ్వు చూసుకోవాలి. యేసు నీతో ఉంటే మునగకుండా హెల్ప్ చేస్తాడు ఆయన నీకు. ఆయన రానివ్వడు. ఒకవేళ వస్తుందంటే అర్థం నువ్వు ఎక్కడో అవకాశం ఇస్తున్నావు, నీ పాపపు ఆలోచన, లేకపోతే నీ యొక్క రిలేషన్షిప్, లేకపోతే దేవునికి ఇష్టం లేని ఏదో ఉంటే తప్పించి రావు. ఆయన ఉండి కూడా నీ జీవితంలో వేరేది ఏదైనా ఉంటే రావటానికి అవకాశం ఉంది. కానీ దేవుడు చాలా సింపుల్గా హ్యాండిల్ చేశాడు ఆ సిచ్యువేషను. ఆయన సముద్రమును గద్దించి సమాధానం కలుగును గాక అన్నాడంట. దెబ్బకి మొత్తం సమాధానం అయిపోయింది. అప్పుడు వాళ్ళందరికీ ఏం పుట్టిందంట, ఆశ్చర్యపడి ఈయన ఎవరో అన్నాడంట. నిజమే, ఇలాంటి అనుభవాలు కూడా మంచిదే. నేను ఒక మాట చెప్పనా, దేవుని గురించి ఎక్కువ ఎప్పుడు తెలుసుకుంటామంటే జీవితంలో వచ్చే కొన్ని బాధల్లో కష్టాల్లోనే ఎక్కువ ప్రభువుని గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. యేసుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి నువ్వు, ఆయన ఎవరో ఇంకా నీకు తెలియట్లేదు సరిగ్గా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుడు అనేక చోట్ల, నేను సింపుల్గా చెప్తున్నాను వాక్యాన్ని, కానీ దేవుడు అనేకమైన చోట్ల ఆశ్చర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అందరూ చెప్పండి ఆయన పేరు. ఆయన ఆశ్చర్యపరిచినట్లు ఎవ్వరూ ఆశ్చర్యపరచలేరు. చెప్పండి, మీరే చెప్పాలి. ఆయన నా ప్రభువు, చెప్పండి, యేసయ్య ఆశ్చర్యపరిచినట్లు ఎవ్వరూ ఆశ్చర్యపరచలేరు. చెప్పండి, యేసయ్య ఆశ్చర్యపరిచినట్లు ఎవ్వరూ ఆశ్చర్యపరచలేరు. ఎస్, నీ జీవితంలో ఆశ్చర్యపరుస్తాడు ఆయన. ఇట్ విల్ బి అమేజింగ్ సర్ప్రైజ్. నెగిటివ్ సర్ప్రైజ్ కూడా ఉంటుంది, ఏదన్నా మనకు తెలియదు జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు. అది ఆ సర్ప్రైజ్ కాదు దేవునికి ఇచ్చేది. దేవుడు రానున్న దినాల్లో ఇచ్చే సర్ప్రైజ్ ఇక్కడ లాంటిది అనమాట. ఒకడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఫుల్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు, ప్రజలు కూడా అంతా డిసైడ్ అయిపోయారంట. కానీ దేవుని డెసిషన్ వేరుగా ఉంది. అక్కడ ఆయన డెసిషన్ నీ మీద ఉంది. హల్లెలూయా. ఆయన డెసిషన్ నా మీద ఉంది. హల్లెలూయా. ఆయన నిర్ణయము మనందరి మీద ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే అంటున్నాడు ఫ్యామిలీలో అందరినీ లైన్లో కూర్చోబెట్టాడంట దేవుడు. మొత్తం ఎక్కడి నుంచి ఆ మాటలు ఇంపార్టెంట్. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు అంటే జ్యేష్ఠుడు తర్వాత పుట్టినోడు తర్వాత పుట్టినోడు తర్వాత పుట్టినోడు లైన్లో కూర్చోబెట్టాడు. నా ప్రభు మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో కూడా చెదిరిపోయినవన్నిటినీ వాటి 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 స్థానాల్లో దేవుడు తీసుకొచ్చి ఆశీర్వదించి ఆశ్చర్యపరచునుగాక. ఇప్పుడు ఇలాంటి ఆశ్చర్యాలు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి బైబిల్లో, అవునా కదా? బోల్డ్ ఉన్నాయి ఆశ్చర్యాలు. చదువుకుంటే మొత్తం అంతా బైబిల్ అంతా అదే ఉంటుంది. ఆశ్చర్యాలు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆశ్చర్యం అసలు ఇది ఎక్కడ జరగలేదు. ఇనుమును దేవుడు నీళ్ళలో తేలేటట్టు చేసాడు. ఆశ్చర్యం అన్నీ మనకు తెలిసిన వాక్యాలు. కానీ ఎక్కడ ఇప్పుడు ఈ ఆశ్చర్యం అనేది ఎక్కడ జరగబోతుంది, ఎవరి దగ్గర జరగబోతుంది, ఎవరి కోసం దేవుడు చేయబోతున్నాడు అని అంటే న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళండి. 13వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప సత్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యమునొక మేకపిల్లను తీసుకొచ్చి రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేశాను. ప్రతి చోట ఏ మాట కనబడుతుంది మీకు? అదే మనకి ఈరోజు సబ్జెక్ట్, ఆశ్చర్యం. ఇక్కడ మనోహో తన భార్య దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవుని యొక్క దూత వచ్చింది. సిచ్యువేషన్ ఏంటో చూడండి. మొదటి వచనం అంటే 13వ అధ్యాయంలో, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. అప్పుడు అప్పగించబడిన ఆ పరిస్థితిలో ఉంటూ ఉండగా వీళ్ళకేమో పిల్లలు లేరు, సంతానం లేక వీళ్ళు బాధపడుతున్నప్పుడు దేవుడు వారి దగ్గరికి దిగొచ్చడానికి గల కారణం ఏంటి తెలుసా? ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఆరాధించడం, కలిసి ప్రార్థించడం చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎవరి కుటుంబాల్లో ఆశ్చర్యాలు జరుగుతాయంటే భార్యాభర్తలు ఏకీవించి దైవ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయగలిగిన కుటుంబాలలో, ఆరాధించే కుటుంబాలలో, దేవునిని ప్రేమించే కుటుంబాలలో ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. నమ్మితే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సాతాను నీ జీవితంలో కార్యాలు ఆపడానికి పెద్ద కార్యం చేయక్కర్లా, చిన్న కార్యం చేస్తే చాలు. ఏంటో తెలుసా? భర్త అంటాడు, నేను దింపుతాలి గుడి దగ్గర అని దింపేసి వెళ్ళిపోతాడు ఈయన. అలా కాదు, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే కుటుంబాలన్నీ కలిసి ప్రార్థన చేయాలి. ఎలాగయ్య గారు? కలిసి పిక్నిక్కి వెళ్తాం, కలిసి షాపింగ్కి వెళ్తాం, కలిసి ప్రార్థన కష్టం. కానీ దేవుడు అంటున్నాడు అలా ప్రార్థన చేస్తేనే ఆశ్చర్యం జరుగుద్ది. ఆ కమ్యూనికేషన్, ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టడమే సాతానుగాడి పెద్ద తంత్రం అన్నమాట. ప్రార్థించకుండా చేయటం అన్నమాట, మనల్ని ముందుకెళ్ళకుండా చేయటం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జీవితంలో చేసినా ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే నా దేవుడికి అది నచ్చుతుందా? నేను ఏదైనా చేస్తాను కానీ నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే నేను ఈ పని చేస్తే నా ప్రభువుకు నచ్చుతుందా? ఆయన దృష్టికి అది అనుకూలంగా లేకపోతే ఇక్కడ రాశాడు క్లియర్ ఏమని, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా వారు 40 సంవత్సరములు శత్రువు చేత అటు. ఎందుకంటే మా జీవితంలో శత్రువు పట్టబడడం ఏంటి పరిస్థితి అంటే నువ్వు తెచ్చుకుందే. ఆయనకి ఇష్టము లేని ఏ కార్యము నువ్వు చేసినా శత్రువుని ఆక్రమించుకుంటాడు. ప్రసాదించాలనుకుంటే ఆయన మాత్రమే ప్రసాదించాలి. చేసింది ఆయన, నడిపించేది ఆయన, ఏది చేసినా ఆయనకి మహిమ కలగాలి. చాలామంది అనుకున్నారు ఇప్పుడు దాకా అయ్యగారు బాగానే చెప్పారు కానీ ఈ ట్విస్టే బాగోలేదు. లేదు చెప్పండి. ఆశ్చర్యవనంగానే అందరూ సంతోషపడిపోతారు, పొగ్గిపోతున్నారు. ఇంకేముంది మా జీవితంలో ఈ సాయంత్రమే జరిగిపోద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ట్విస్ట్ వచ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరూ కలిసి ఎక్కడ ప్రార్థన చేస్తున్నాయి. పెద్ద కొడుకు ఇటు రమ్మంటే అటు వెళ్ళిపోతున్నాడు, కూతురుని రమ్మంటే ఇటు వెళ్ళిపోతుంది. ఏం పర్లేదు, దానికి కూడా ఆన్సర్ ఉంది. ఇక్కడ ఆ విషయంలో కూడా దేవుడు ఆశ్చర్యం జరిగిస్తాడు నీ జీవితంలో. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్యములు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరముల నుంచి ఎదుర్కొంటున్న సమస్య దగ్గర ఒక ఆశ్చర్యకార్యం జరిగించాడు. నాకు తెలియదు నువ్వు 10 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో 7 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో అనుభవిస్తున్న ఏదో సమస్యలో నా ప్రభు నీ జీవితంలో ఆశ్చర్యము జరిగించునుగాక. ఏమండి మాటలు శ్రద్ధగా చదవాలి. వాక్యం చూడండి, 3:13-3లో యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు అంటే అర్థం ఏంటి? పిల్లలు పొట్టరు నీకు అనే కదా కన్ఫామ్గా. నువ్వు గొడ్రాలువు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంపాసిబుల్, పాసిబిలిటీ లేదు, అవకాశం లేదు, నీకు కలగరు అనే మాట కదా. నీకు కానుపు లేకపోయాను అది కూడా చెప్పాడు దూత. కానీ నెక్స్ట్ మాట అయితే, ఈ మాట అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. నా జీవితంలో కార్యాలు జరిగే సూచనలు కనపడట్లేదు. నెక్స్ట్ మాట ఏంటి? అది ఏ అవకాశము కనపడకపోయినా అయితే, స్టిల్ బట్ హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. హల్లెలూయా. పాసిబిలిటీ లేదు, సాధ్యం అవదు. ఏ విధముగా చూసుకున్న ఆర్థిక పరిస్థితిలో, మానసిక పరిస్థితిలో, కుటుంబ పరిస్థితిలో సహకరించేవారు లేరు, ఒంటరిగా ఉన్నాం, ఏం పాసిబిలిటీ లేకపోయినా నా ప్రభు అంటున్నాడు స్టిల్ పాసిబుల్. అయినా నేను జరిగించగలిగిన దేవుణ్ణి, అది జరుగుతుంది. హల్లెలూయా. అయితే మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టాడు అక్కడ. ఆ ట్విస్ట్ ఏంటో చూడండి నెక్స్ట్ మాటలో, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. చాలు ఆ మాట చాలు. ఎలా ఉండి? నీ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆశ్చర్యం చేస్తాను, నీకు ఖచ్చితంగా చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ ఆశ్చర్యం జరిగినప్పుడు కళ్ళు నింపబడిపోతే, తండ్రి నేనే అనుకున్నాను ఏంటి నా జీవితంలో జరిగింది? ఇంత గొప్ప కార్యమా ప్రభువా? అసలు నాకు ఉన్నదేంటి? నువ్వు చేసిందేంటి? నేను అనుకున్నదేంటి? జరుగుతున్నదేంటని నీ కంటి నిండా కన్నీటితో దేవుణ్ణి స్తుతించే ఆ భాగ్యం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కానీ అది రావాలి అని అంటే అక్కడ మాట అండర్లైన్ చేసుకోవాలి, నీవు జాగ్రత్తగా ఉండి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, చాలా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఇచ్చిన వెంటనే అంతా అయిపోయింది అనుకోకండి, స్టార్ట్ అయిందంతే. హల్లెలూయా చెప్పండి. ఆన్సర్ వస్తే అయిందంతే. నువ్వు అనుకున్నావు అయిపోయింది, పూర్తి అయిపోయింది అనుకున్నావు. పూర్తి అవడం కాదు, ఆన్సర్ వచ్చి స్టార్ట్ అయింది. ఈ ప్రారంభం అయిన దగ్గర నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు దేవుడు. కొన్ని నువ్వు చేయాలి, కొన్ని నీవు చేయకూడదు. ఈ వాక్యం అంతా చదువుతుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. మీ పిల్లలు ఒకవేళ నిరాశలో ఉంటే వారికి చెప్పండి, మన నిరాశ దేవుడు తొలగించేస్తున్నాడని. హల్లెలూయా. ఆర్ అడ్రస్ బ్రదర్ టీ ఫిన్నీ అబ్రహాం, ఫిలడెల్ఫియా మిరకల్ చర్చ్, సత్రంపాడు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. If you have any prayer request, please call us. Our numbers 9948167788 and 9849807500. మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ 9948167788 మరియు 9849807500.